ఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆర్కే న్యూస్ ప్రత్యేక కథనానికి మీకు స్వాగతం. గురుకులాలు ఘనం, వసతులు శూన్యం. ఒకే గదిలో 40 మందికి పైగా విద్యార్థులు. చదువులు అక్కడే, వసతులు అక్కడే. విద్యార్థులకు స్నానాల గదులు కరువు. సరిపడా గదులు లేకపోవడంతో ఫర్నిచర్ రిటర్న్ చేసిన ప్రిన్సిపల్. ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం బూరుగుపల్లి గురుకులం దుస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న గురుకులాల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న పథకాలు సక్రమంగానే ఉన్నప్పటికీ కింది స్థాయి అధికారులు మరియు ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ నిర్లక్ష్యం కారణంగా సక్రమంగా ప్రజల వద్దకు చేరడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 119 గురుకులాలను మంజూరు చేయడంతో పాటు అన్ని సౌకర్యాలను సమకూర్చనున్నట్లు ప్రకటనలను విడుదల చేశారు. ఒక్కొక్క విద్యార్థిపై 120,000 రూపాయలను ఖర్చు పెట్టి కార్పొరేట్ విద్యను మరిపించ చేస్తాం అనే ప్రగల్భాలు పలికారు. కానీ అవేవీ ఆచరణకు నోచుకోవడం లేదనే దానికి ఉదాహరణ మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం బూరుగుపల్లి గ్రామంలో నిర్వహించి తలపెట్టిన గురుకుల పాఠశాల. అయితే కోయిలకొండ మండలం బూరుగుపల్లి గ్రామంలో గురుకుల పాఠశాల మంజూరైంది. బూరుగుపల్లి గ్రామంలో స్వంత భవనం లేని కారణంగా కోయిలకొండలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కొన్ని గదులు తీసుకుని గురుకుల పాఠశాల నిర్వహిస్తుంది. గత 2 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో విద్యార్థులు అరకొర వస్తులతో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ పరిస్థితులను చూసి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే తరగతి గదిలో విద్యార్థులు పడుకోవడం, చదువుకోవడం, వారికి సంబంధించిన పెట్టెలను పెట్టుకోవడం, స్థలం సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా నిర్వహిస్తున్న పాఠశాల తరగతి గదులు చిన్నగా ఉన్న కారణంగా ఫర్నిచర్ ఏర్పాటు చేస్తే విద్యార్థులు అందరికీ సరిపోవని కారణంతో వచ్చిన ఫర్నిచర్ని తిరిగి పంపించి అందరు విద్యార్థులను అందరికీ ఒకే రూమ్లో కింద కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. అటవీ ప్రాంతం కావడంతో పాటు ఇంటీరియర్లో ఉన్న కారణంగా పాఠశాలలోకి పాములు, తేళ్లు వరుస పెట్టి వస్తున్నాయి. వీటిని చూసి విద్యార్థులు బెంబేలెత్తిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చదువు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఎంతమంది విద్యార్థులకు బాత్రూమ్ సౌకర్యాలు కూడా సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని పంపించుకోవాలంటే కూడా మేము వదిలిపెట్టి ఉండగలుగుతలేము సార్, ఎందుకంటే పాములు, తేళ్ళు వస్తున్నాయి, వాటర్ ప్రాబ్లం ఉంది, బాత్రూమ్ ప్రాబ్లం ఉంది, పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. ఒక బాబుకి ఆల్రెడీ పోయిన సంవత్సరం ఒక తేలు కూడా గరిచింది సార్. అప్పట్లో నైట్లో తేలు గరిస్తే పిల్లలు తేళ్ళు వచ్చినాయంటే ఎంత భయం ఉంటుంది సార్. మనకి ఇంటి దగ్గర మంచినీళ్ళు అయినా మనకేం పేయకుంటుంది కదా, పిల్లలు ఆ పరిస్థితులు ఉంటే. ఇప్పటికే గురుకులాల్లో 320 మంది విద్యార్థులు ఉండడంతో పాటు ఈ సంవత్సరం కొత్తగా 80 మంది విద్యార్థులు వచ్చి చేరుతున్నారు. అయితే ఇప్పుడు మొత్తం విద్యార్థుల సంఖ్య 400కు చేరింది. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది కానీ రూమ్ల సంఖ్య మాత్రం పెరగడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నవి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఇక ప్రైవేట్ భవంతిని అద్దెకు తీసుకుని పాఠశాలను సక్రమంగా నడిపించాలని లేదా మహబూబ్నగర్లోనైనా ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. లేని పక్షంలో తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేయడంతో పాటు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. మా బాబు జాయిన్ అయ్యిండు. మేము ఫస్ట్ సంవత్సరంలో జాయిన్ అయినప్పుడు అన్నీ అంత అబ్జర్వింగ్ లేదు మాకు ఈ సవలతులు అనేది హాస్టల్లో. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత పోయిన వన్ ఇయర్లో చేస్తారులే, వచ్చే సంవత్సరం అర్జెంట్ కాబట్టి అన్ని రూమ్స్ అని అనుకున్నాం. వాళ్ళు ఇక్కడ రూమ్స్ మేము చూస్తే వాళ్ళు నైట్ భోజనం చేసి పండుకున్న రూమ్ అదే, క్లాస్ జరిగేది అదే రూమ్లో. అయితే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇక్కడ పాత రూములు మొత్తం టోటల్గా లోపలికి పోయి చూస్తే మొత్తం బిల్డింగ్లో మొత్తం స్లాబ్ మొత్తం కూలి కింద పడుతున్నాయి. ఇంకోటి పక్కలో రేకుల షెడ్లో అది మొత్తం రంధ్రాలు పడ్డేస్తారు. అక్కడ వాటర్ వస్తే, వర్షాకాలం వస్తే మొత్తం కూలి పడుతుంది. దీనివలన మా విద్యార్థులకు, ఈ గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఈ హాస్టల్ సంబంధించిన మొత్తం సమస్యలు సౌలతులు కలిగించాలని
ఈ రూమ్స్ ఇంకా విశాలంగా రూమ్లు ఎక్కడైనా పక్కల ప్రైవేట్ బిల్డింగ్లు అయినా సరే కానీ సౌలత కలిగించాలని ఇంకొచ్చే ఇప్పుడు ఈ సంవత్సరంలో టెన్త్ ఇంకా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా సౌలత రూమ్స్ ఎక్స్ట్రా ఎక్కువగా కల్పించాలని మా యొక్క ఉద్దేశం సార్. మండలం దగ్గర పోయి సార్ల దగ్గర అందరు దొరకొచ్చి చూపించినాం సార్. మారుస్తాము ఇప్పటి వరకు ఒప్పి వాటి పంపించుకోండి సమ్మర్ వరకు మారుస్తామన్నారు సార్. సమ్మర్ అయిపోతుంటే స్టార్ట్ అవుతుంటే కూడా వాళ్ళు మారవలేదు, మాకు నమ్మకం లేదు. పిల్లల్ని పంపించుకోవాలంటే కూడా మేము వదిలిపెట్టి ఉండగలుగుతలేము సార్. స్టార్టింగ్ గురుకులలో 119 గురుకులలు కేసీఆర్ గారు ఓపెన్ చేసిండు, అందులో అందరూ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యిండ్రు. గురుకులలో అంటే కార్పొరేట్ స్కూల్తో సమానం ఉంటుందని మేము అందరం తెలియదు అనుకున్నాము. ఇక్కడ వచ్చి చూస్తే ఏముంది, పక్కల గవర్నమెంట్ హై స్కూల్ ఉంది, ఇక్కడ గురుకుల పాఠశాల ఉంది. దానికి దీనికి వ్యత్యాసం ఏంది సార్ అంటే తెలంగాణ గవర్నమెంట్ బాగానే ఏర్పాటు చేసింది అన్నీ, కానీ గురుకుల స్కూల్కు గవర్నమెంట్ హై స్కూల్కు తేడా అయితే ఉండాలి కదా. ఇక్కడ చూస్తే ఏముందంటే గురుకుల స్కూల్తో పాటు గవర్నమెంట్ స్కూలే బెటర్ అనిపిస్తుంది. ఎందుకు, అక్కడ కొత్త కొత్త బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకు విద్య కరెక్ట్ ఉంది. ఇక్కడ గురుకుల పాఠశాల చూస్తే ఏముంది, ఒక డైనింగ్ హాల్ లేదు, ఒక బెడ్స్ లేవు, కార్పొరేట్స్ లేవు, దాంతోపాటు డాల్ మెటీరియల్స్ లేవు, ఏవి లేవు. పక్క హై స్కూళ్ళలో చూస్తే బెంచ్ల మీద కూసుకుంటున్నారు, గురుకుల పాఠశాల చూస్తే కింద మట్టిలో కూసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకోటేమో సార్ అంటే డైనింగ్ హాల్ అని ఉంది సార్, అది ఎట్లా ఉందంటే అందులో దోమలు ఈగలు అన్నీ ఇట్లా పోయి చూడండి. ఇప్పుడు ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి. డైనింగ్ హాల్ అంటే ఎట్లా ఉండాలి, డైనింగ్ హాల్ ఉండాలి, చైర్స్ ఉండాలి. గురుకుల పాఠశాలలో చెప్పడం గవర్నమెంట్ ఒక విధంగా ఉంది, చూడడం ఒక విధంగా ఉంది. ఎందుకు సార్ అంటే ఇక మా పిల్లలని మేము గురుకుల పాఠశాలలో సీట్ వచ్చిందంటే ఎంత సంతోషంగా ఫీల్ అయ్యి, గవర్నమెంట్ మాకు చాలా బీద పరిస్థితి ఉన్నా సరే గవర్నమెంట్ మాకు చాలా రుణపడి ఉంది, మేము మా పిల్లలు బాగా చదువుకొని విద్యావంతులు అవుతారని ఉద్దేశంతోనే గురుకుల పాఠశాల జాయిన్ చేసినాం సార్. ఇప్పుడు ఇదే స్కూల్లో చదివించాలంటే మా ఊళ్ళో కూడా గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, మధ్యాహ్నం అన్నం పెడుతున్నారు, బుక్స్ ఇస్తున్నారు, స్కూల్ చెప్తున్నారు. అదేవిధంగా మేము అక్కడ చదివించుకోలేమా, దీనికి దానికి తేడా ఉందనే ఉద్దేశంతోనే గురుకుల పాఠశాల జాయిన్ చేసినాము. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి మా పిల్లలకు, మా పిల్లల తరపున మా పేరెంట్స్ తరపున మేము కోరుకునేది ఏంటంటే కొత్త బిల్డింగ్ మార్చి మా పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కొత్త బిల్డింగ్ తొందరగా చేంజ్ చేయాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ నేను. ఇదిలా ఉండగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పాఠశాల గదులు సరిపోని కారణంగా ఫర్నిచర్ను రిటర్న్ చేసిన మాట వాస్తవమే అని అన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు లెటర్ రాశాం. విద్యార్థులు ఒకే దగ్గర పడుకోవడం, విద్యను అభ్యసించడం కారణంగా బోధనాపరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని తెలిపారు. ఒక సెక్షన్కి 40 మెంబర్స్ సార్, క్లాస్ ఏమో 80 మెంబర్స్, ఒక క్లాస్ 80 మెంబర్స్, ఒక క్లాస్కి 2 సెక్షన్గా డివైడ్ చేస్తాం, 40 and 40 సార్. ఓకే, ఇప్పుడు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఇక్కడ? 5th to 9th సార్. 5th 10 సెక్షన్స్ సార్. 10 సెక్షన్స్ 5 క్లాసెస్ 10 సెక్షన్స్ 5th to 9th. ఓకే, ఈ ఇయర్ 9th అప్గ్రేడెడ్. అంటే మీకు ఒక క్లాస్ రూమ్లో 80 మెంబర్స్ అంటే ఎన్ని రూమ్లు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు 10 సెక్షన్లలో 10 రూమ్లు ఉన్నాయా? లేదు సార్, 10 సెక్షన్లకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 10 రూమ్లు అయితే లేవు. లాస్ట్ ఇయర్ అయితే సఫిషియంట్గా ఉండేది, ఈ ఇయర్ మాత్రం లేదు సార్. ఈ ఇయర్ 8 రూమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇట్లా ఇచ్చేయగలుగుతానని అనుకుంటున్నారు, మీరేమైనా లెటర్ పెట్టారా గవర్నమెంట్కి? మేము హెడ్ ఆఫీస్కి ఫస్ట్ ఆర్సీఓకి ఇన్ఫార్మ్ చేశాం సార్, ఈ ప్రాబ్లమ్ మేము ఫేస్ చేస్తున్నామని. తర్వాత మా సెక్రటరీ సార్కి కూడా ఇన్ఫార్మ్ చేశాము సార్, దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విచ్ వీఆర్ ఫేసింగ్ ఇన్ స్కూల్ అని కూడా చెప్పాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే సరే త్వరగా చేయాలి, బికాజ్ ఆల్మోస్ట్ ఆల్ స్కూల్స్ ఓపెన్ అయ్యాయి అండ్ పిల్లలు సఫర్ అవుతారని కూడా మేము చెప్పాము సార్. ఆల్రెడీ మేము కూడా సెక్రటరీ సార్కి ఇన్ఫార్మ్ చేశాము, ఆర్సీఓ సార్కి కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి కదా మేడం? స్టార్ట్ అయిపోయినాయి. 12th క్లాసెస్ అంటే 12th అయితే రీఓపెన్ అయింది, ప్రస్తుతానికి అయితే స్టార్ట్ క్లాసెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. పిల్లలు అయితే కొంతమంది మాత్రమే రిపోర్ట్ చేశారు. సరే మేడం, ఇప్పుడు ఎట్లా చేయాలనుకుంటున్నారు? సరే సెక్షన్ ఇప్పుడు మేము ప్రస్తుతానికి అయితే ఇన్ఫార్మ్ చేసినాం కదా సార్ ఇది ప్రాబ్లం అని. ఓకే, అంతవరకు ఇప్పుడు ప్రాబ్లమ్ అది సాల్వ్ అయ్యే వరకు మీరు క్లాసులు ఆపరు కదా? ఇప్పుడు మా బాధ్యత ఏంది సార్, యాజ్ ఎ టీచర్గా కానీ ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా మేము చదువు చెప్పాలి. ఇక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కూడా మేము అవి చెప్తూనే ఉన్నాం. ఓకే, ఐ అండర్స్టాండ్, బట్ 8 రూమ్స్ ఉన్నాయి, 10 సెక్షన్లు ఉన్నాయి, మళ్ళా మిగతాలను వేరే సెక్షన్ల మర్జు చేసి అరేంజ్ చేస్తున్నారా? ఇప్పుడు ఎట్లా దాన్ని అధిగమిస్తున్నారు? అది అరేంజ్మెంట్ అనేది కాదు సార్, ప్రాబ్లం ఏమైతే ఉందో మాకు హెడ్ ఆఫీస్కి సార్ మాకు ఒక సొల్యూషన్ కావాలి. ఆ మిగతా 2 క్లాస్ రూమ్స్ మేము ఎక్కడ అరేంజ్ చేయాలి, మీకు మాకు ఫర్దర్గా ఏమైనా చెప్తే మేము అరేంజ్ చేస్తామని చెప్పాము. ఆర్ ఎల్స్ మీరే అరేంజ్మెంట్ చేసి మాకు ఇంటిమేట్ చేయండి సార్ అని కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇచ్చారు, ఓకే, మేము ఇచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ పెట్టారు. ఓకే, అంతవరకు అక్కడ నుంచి ఏదన్నా మనకు వచ్చే వరకు ఎట్లా మేనేజ్ చేస్తారో మాకు అది చెప్పండి. మాకు అంతవరకు 2 సెక్షన్స్ని 1 సెక్షన్లో కూర్చొని అడ్జస్ట్మెంట్ చేస్తారా ఎట్లా అనేది కొంచెం అది క్లారిటీ.
అంటే ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు న్యూ సార్ మా స్కూల్. సో ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఇంకా రాలేదన్నమాట, జస్ట్ దే ఆర్ రిపోర్టింగ్ నౌ. సో వాళ్ళని ఇప్పుడే కాదు, మేము తర్వాత ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పాం సార్. ఇప్పుడే వాళ్ళు రిపోర్టింగ్ అన్నమాట, క్లాసులు ఏం స్టార్ట్ చేయరు, ఫిఫ్త్ క్లాస్కి ఇంకా చేయలేదు వాళ్ళు. టోటల్ వాళ్ళు చూస్తామన్నారు కదా సార్, ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ సార్, ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. హౌ మెనీ డేస్ టేక్స్ టు దట్ వీ డోంట్ నో సార్, మేబీ ఇట్ ఎండ్స్ ఎట్ వన్ డే ఆర్ ఎల్స్ టూ డేస్, అది మనం చెప్పలేం కదా సార్. అదర్వైజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్? ఆర్సీఓ మాట్లాడుతూ, ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాం, అక్కడ వసతులు లేవు వాస్తవం, కానీ మేము ప్రభుత్వ ఉద్యోగులం, ప్రభుత్వం వేరే బిల్డింగ్. ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం.